ఇంకా నా భవిష్యత్తు సంగతి దేవుడే చూసుకుంటాడని హలెయ్యా దీనిని విశ్వాసము అంటారు నేను అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉండేదానండి ప్రతి నెల లక్షల రూపాయలు జీతం చాలా కంఫర్టబుల్ లైఫ్ ఒక మాటలు చెప్పాలంటే అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఎవరు మళ్ళీ ఇండియా రావాలని ఇక్కడ సెటిల్ అవ్వాలని అనుకోరు అక్కడ జీవితము అక్కడ యొక్క లగ్జరీస్కి కంఫర్ట్స్కి అలవాటు అయిన వాళ్ళు మళ్ళీ భారతదేశానికి రావాలని ఎవరు అనుకోరు సరే దైవజయన్ జాన్ వెస్లీ గారితో నా వివాహము నిర్ణయం అయిన తర్వాత దేవుని చిత్తం అని గ్రహించుకొని నా ఉద్యోగం రాజీనామా చేసి నేను భారతదేశానికి వస్తున్న సమయంలో మా మేనేజర్తో మాట్లాడాను నాకు వివాహము మరి నిశ్చయమైంది మేనేజర్ గారు నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా అని అంటే ఆయన అన్నారు నువ్వు కొంచెం తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నట్టు నా అమ్మ ఒకసారి ఆలోచించు ఇంత మంచి జాబ్ పోగొట్టుకుంటే మళ్ళీ నీకు రాదు కదా ఒక పనిచే నువ్వు లాంగ్ లీవ్ అన్న పెట్టే సెల్పో మళ్ళీ వివాహం అయ్యాక నీ భర్త నువ్వు ఇక్కడికి రావచ్చు చాలా బాగుంటుంది ఫ్యూచర్ అని చాలామంది చాలా సలహాలు ఇచ్చారు నా స్నేహితులు నన్ను చూసి పిచ్చిదానని అనుకొని నవ్వారండి ఎందుకంటే అందరూ పెళ్ళై అమెరికా వస్తారు నువ్వు పెళ్ళయి ఇండియా వెళ్ళిపోతున్నావు అంటే వాళ్ళు అనుకున్నారు అందరూ ప్రమోషన్ కోరుకుంటారు ఈమె ప్రమోషన్ వదిలిపెట్టి కింద స్థాయికి వెళ్ళిపోతుంది అన్నట్లుగా చూశారు నా మనసులో నేను ఒకటే అనుకున్నాను నేను వెళ్ళి చేయబోతున్న దేవుని సేవ ఎంత ఘనమైనదో దాని విలువ వీళ్ళు తెలుసుంటే వీళ్ళు ఇట్లా మాట్లాడుండరు కానీ ఆ రోజు దేవుని పరిచయకు వస్తున్నప్పుడు నాకు తెలుసు ప్రతి నెల నా అకౌంట్లో ఇంకా డబ్బులు వేయరు వేస్తారండి ప్రతి నెల నాకు అకౌంట్లో డబ్బులు వేస్తారా వేయరు నేను కావాలనుకున్నవన్నీ నేను వెళ్ళి కొనుక్కోగలనా నేను సేవలోకి వస్తే విశ్వాస పరిచర్య తప్ప నాకు నెలకి జీతం వాళ్ళు ఎవరు ఉండరు నేను ఆ బజార్కెళ్ళి ఏమైనా కొనుక్కోవాలంటే నాకు నేనుగా ఏమి ఖర్చు పెట్టుకోలేను సరే వివాహం కాకముందు నేను బంగారు ఆభరణాలు ధరిస్తూ